बीजेपी स्टेट चीफ बंडी संजय जनजागरण दीक्ष आद्यांतं टेंशन टेंशन गा कोनसागिंदी। करीमनगर एंपी कार्यालयंलो संजयनु अरेस्ट चेसी मानकोंडूर पोलीस स्टेशनकु अक्कडि नुंडि पोलीस कमिशनरेट शिक्षणा केंद्रानिकि तरलिंचारु। आदिवारं रात्रि नुंडि सोमवारं मध्याह्नं वरकु उत्कंठ परिणामालु चोटु चेसुकुन्नायि। कार्यकर्तल तोपुलाटलु पोलीसुल लाठी चार्ज अरेस्टुल पर्वं कोनसागिंदि। चिवरकु करीमनगर जिल्ला कोर्टुलो हाजरुपरचगा कोर्टु 14 रोजुल ज्युडिशियल रिमांड् विधिंचिंदि। बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडी संजय जनजागरण दीक्ष रणरंगान्नि तलपिंचिंदि। करीमनगर लो आदिवारं रात्रि नुंडि सोमवारं मध्याह्नं वरकु उत्कंठ परिणामालु चोटु चेसुकुन्नायि। एंपी कार्यालयंलो बंडी संजय दीक्ष चेस्तुंडगा ग्रिल गेट नु गैस कटर तो तोलगिंचि अरेस्ट चेसि मानकोंडूर पोलीस स्टेशन को तरलिंचारु। ई नेपथ्यंलो कार्यकर्तलु पोलीसुल मध्य वाग्वादालु तोपुलाटलु चोटु चेसुकुन्नायि। पोलीसुलु लाठी चार्ज चेशारु, इंदुलो कोंदरिकि गायालयायि। మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు బండి సంజయ్‌ని తరలించగా రాత్రి భారీగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు। హుజూరాబాద్, కేశవపట్నం, వీనవంక మండలాల నుండి కాకుండా హనుమకొండ, వరంగల్ జిల్లాల నుండి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు। కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి। దీంతో మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత ఏర్పడింది। మానకొండూరు పోలీస్ స్టేషన్ నుండి కరీంనగర్ ఉజ్వల పార్క్ సమీపంలోని పోలీస్ కమిషనరేట్ శిక్షణ కేంద్రానికి సోమవారం ఉదయం బండి సంజయ్‌ని తరలించగా ఇక్కడికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు। పోలీస్ శిక్షణ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు। బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, గాజుల స్వప్న మహిళా నేతలు, కార్యకర్తలు ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంజయ్య, నాయకులు గంగారెడ్డి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు। భారీ బందోబస్తు మధ్య బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ని పోలీస్ శిక్షణ కేంద్రం నుండి కోర్టుకు తరలించారు। అంతకముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు, అనంతరం జిల్లా కోర్టుకు తరలించారు। బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై 188, 332, 333, 149, 147, 188 సెక్షన్లతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 51(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిపి సత్యనారాయణ తెలిపారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసుల విధులను ఆటంకపరిచారని సిపి తెలిపారు। ఇప్పటివరకు 70 మందిని బీజేపీ నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేశామని, రెండు వేరు వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పారు। 188, 332, 333, 149 అండ్ 147, 188 డిఎం యాక్ట్, డిఎం అంటే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 51(b) మాస్కులు, ఇదంతా కోవిడ్ వస్తుందని ఉద్దేశం। సో ఓవరాల్ గా ఏంటంటే మేము ఆల్రెడీ కొన్ని క్లిప్పింగ్స్ కూడా వచ్చింది, इवन पलूमारू एनो सारू विज्ञप्ति चसा ने पर्सनल एसीपी मैक द्वारा चशार उल्लंघन पापड़ी अभी मानकनी बैठक राकते मिम्मेल अरेस्ट जरूर मैं चुनाव जरूर आईना वालू अड़ेदो जो इकड़ेदो जो वेरे राष्ट्र में जी वेरे प्राप्त में जी अभी सो इकड़े क्लीयर कट आर्डर्स इवन वाई काबी ఇక్కడికి మనకి కరీంనగర్ లో మేము గత ఈ జీవో వచ్చిన దగ్గర నుంచి గాని ఎవరన్నా కూడా ఎవరికి ఎటువంటి పర్మిషన్ భవిష్యత్తులో ఏమో అందరికి ఒకటే, ఏ పార్టీ అయినా ఎవరైనా ఎంతటి వారైనా చట్టం ముందు అందరూ సమానులే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా।
ఇర్రెస్పెక్ట్ టు ఆ పార్టీ ఇర్రెస్పెక్ట్ క్యాడర్ ఇర్రెస్పెక్ట్ టు స్టేటస్ కోవిడ్ వైలేషన్ ఎవరు చేసినా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆంధ్రపుల్ హైకోర్టు ఆంధ్రపుల్ సుప్రీం కోర్టు అండ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంహెచ్ఏ ఇచ్చిన గైడ్ విధంగా మాస్క్ వేసుకోవడం వల్ల మేము చట్ట ప్రకారం వాళ్ళని డిఎం యాక్ట్ కింద అట్లాగే 188 అంటే అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన దాంట్లో बीजेपी स्टेट चीफ बंडी संजय अरेस्ट राष्ट्र नेतलतो केंद्र नायकत्वं तीव्रंगा खंडिंचिंदि आ पार्टी जातीय अध्यक्षुलु नड्डा बंडी संजय अरेस्ट पै आरा तीशारु केंद्र होमंत्री अमित षा कूडा दीनी सीरियस गा तीसुकुन्नट्लु तेलुस्तुंदि दीनिपै आ पार्टी केंद्र नायकत्व डैरेक्षन पै सर्वत्रा आसक्ति नेलकोंदि।